నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. సూలూరుపేట చెంగాలమ్మని తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు రేపు ఆదిత్య L1 ప్రయోగం చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల శ్రీవారిని సూలూరుపేట చెంగాలమ్మను దర్శించుకున్నారు. చంద్రయాన్ 3 విజయం ఇచ్చిన ఉప్పుతో మరో కొత్త ప్రయోగానికి ఇస్రో శ్రీకారం చుడుతూ సూర్యుడిపై ప్రయోగాలకు సన్నద్ధమైంది. దీనికోసం ఆదిత్య L1 మిషన్ను చేపట్టింది. సెప్టెంబర్ 2 శనివారం ఉదయం 11:50 ఆదిత్య L1 శాటిలైట్ సూర్యుడి వైపు దూసుకెళ్లటానికి సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన కౌంట్డౌన్ కూడా ఆరంభమైంది. PSLV-C57 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఈ ఉపగ్రహం సూర్యుడి దీర్ఘ వృత్తాకార కక్షలోకి 110 నుంచి 120 రోజుల తర్వాత L1 కు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీవారిని దర్శించుకుని ఆదిత్య L1 నమూనాను ఆయన పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. ప్రయోగం సక్సెస్ కావాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథన్ తో పాటు ఇతర శాస్త్రవేత్తలు తదితరులు ఉన్నారు. కామేశ్వరో వై శ్రవణో దాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ. 57 ఆదిత్య L1 మిషన్ ఇస్ స్టార్టింగ్ అండ్ టుమారో నూన్ టైమ్ యూ విల్ హ్యావ్ ద లాంచ్. That's at 11:50. Then it will take almost an hour for the satellite to reach the required location and inject. So the Aditya L1 satellite is for studying our sun, and it will take another 125 days for INSAT radius. Then we will have launch of SSLV-D3. Okay. Then again we will have launch of PSLV. Then we will have launch of GSLV Mark 3. Like that we continue. Moving around the moon, doing rotations, measurements, everything is working very well. So it will go till 3rd September. Everything will work. Sir, is there any special pictures of yesterday's blue moon? I don't know what it is.